నమస్కారం. ఈరోజు మనము మనకొచ్చేటువంటి తక్కువ ఆదాయంతో ఏ విధంగా భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవాలనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళు, అంటే కేవలం నెలకు ఒక 10 నుంచి 15 వేల జీతం వచ్చేవాళ్ళు ఏ విధంగా వారి అవసరాల దృష్ట్యా పెట్టుబడి పెట్టుకోవాలి, అదేవిధంగా పిల్లలకి పొదుపులు ఎలా చేయాలి, ఒకవేళ గనక మనకు ఏదైనా అవసరరీత్యా డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బుని అప్పు తీర్చడానికి ఉపయోగించాలా, లేకుంటే ఉన్నటువంటి కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, ఏ మార్గాలను ఎంచుకుంటే మనకు ఆదాయాన్ని మనము సంపాదించుకునే ఉంటుందో వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నెలకు కేవలం 10 నుంచి 15 వేల జీతం ఆర్జించేటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు మనం ఏ రకంగా డబ్బును పొదుపు చేయాలి, సేవింగ్స్ చేయాలి? ఎందుకంటే వీటిని ముఖ్యంగా 3 చూసుకోవచ్చు. 1 పొదుపు, 2 అవసరానికి తగినటువంటి ఇన్సూరెన్సు, 3 పెట్టుబడిలాగా. అంటే ఎప్పుడైనా మనం తక్కువ ఆదాయంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా అనుకోని అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు అవసరాని కోసం, అంటే మనకు నెలకు 10,000 జీతం వచ్చినట్లయితే కనీసం 50,000 ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం బ్యాంకుల్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ ఒక డిపాజిట్ రూపంలో ఉంచుకున్నట్లయితే ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ డబ్బు మనకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అది ఒకసారి మనం మొదట్లో కెరీర్ ప్రారంభించిన మొదట్లోనే ఒక ఫండ్ క్రియేట్ చేసుకున్నట్లయితే, వీలైనంత వరకు ఉన్నట్లయితే 50,000 నుంచి 60,000 ఫండ్ ఉండటం చాలా ముఖ్యమైనటువంటిది. అది నెలకు దశల వారీగా, అంటే మన ఖర్చులన్నీ పోను, ఒక 10,000 జీతం వచ్చినప్పుడు దాదాపుగా మన కుటుంబ అవసరాలు మన అవసరాల దృష్ట్యా ఒక 7,000 ఖర్చు చేసినట్లయితే ఆ 3,000 రూపాయలని నెల నెలా జమ చేసుకోవాలి. ఈ జమ చేసే విధానం ఏ విధంగా ఉండాలి, మాకు వచ్చేటువంటి తక్కువ ఆదాయం కదా. ఇప్పుడు ఇంట్లో ఒక కిట్టీ బ్యాంకు లాంటి దాని లేదంటే పోపు డబ్బాల్లో కానీ ఏదైతే అంటామో అక్కడ డబ్బులు దాచిపెట్టుకున్నప్పుడు అవసరం తీర్చా మళ్ళీ ఖర్చు చేసేస్తున్నాం ఇమ్మీడియట్గా, తద్వారా అనుకున్నటువంటి పొదుపు రావట్లేదు అనేటువంటి ఒక అంశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఇవాళ ప్రతి గ్రామంలో, అంటే పల్లెల్లో నివసించే వాళ్ళకు కూడా పోస్ట్ ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వం వాటిని బ్యాంకులుగా గుర్తించడం జరిగింది. ఇవాళ అన్ని రకాల సౌకర్యాలు పోస్ట్ ఆఫీసులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు నెల నెల మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడ జమ చేసుకొని ఫిక్స్డ్ రూపంలో పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంది, బ్యాంకుల్లో కానీ ఇటు వీటిలో కానీ. దాని ద్వారా ఏంటంటే మనకి ఇంట్లో అందుబాటులో ఉన్నట్టయితే వేగంగా వాటిని తీసుకొని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ ఉంటే అవి అంత ఈజీగా మనం వాడుకోవడానికి కొద్దిగా అవకాశం తక్కువగా ఉండడానికి అటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేసుకోవాలి. తరువాత ప్రతి నెల ఒక మినిమం ఎంత తక్కువ ఆదాయం వచ్చినా ఆదాయంలో కనీసం ఒక 20% పొదుపు చేసుకునేటువంటి హ్యాబిట్ను మనం చేసుకోవాలి. అంటే దాన్ని ఏమంటే ఫోర్స్డ్ సేవింగ్స్, అంటే మనకు మనంగా సేవ్ చేసుకోలేకపో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపాన, అంటే కొంతమంది ఇప్పుడు గ్రామాల్లో కూడా నెలవారీ చిట్టీల రూపంలో, అంటే అక్కడ ఒక 10-20 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి నెల నెలకు సేవ్ చేసుకోవడం కూడా, అది కూడా అందరం సభ్యులు నిజాయితీ కలిగిన వాటిలైతే ఆ ఫెసిలిటీ కూడా చాలా మంచిది. లేదంటే చిన్న చిన్న ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి చిన్న చిన్న చిట్ ఫండ్ కంపెనీస్ కూడా వాటిలో కూడా కొంత మేరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు, రోజుకి కనీసం చిన్నపిల్లలు అనుకోండి, మన ఇంట్లో పిల్లలకు కూడా ఆ సేవింగ్సు, ఆ ఏదైతే వస్తువులు కొనుక్కుంటున్నామో అలాంటి వాటిపైన అవగాహన కలిగించాలి. కాబట్టి మినిమం కనీసం 1 రూపాయి లేదా 2 రూపాయలు అయినటువంటి రోజువారీగా కానీ లేదంటే వాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు పాకెట్ మనీ అండి, కొంతమంది పాకెట్ మనీ కింద 50 రూపాయలు ఇవ్వచ్చు, 100 రూపాయలు ఇవ్వచ్చు, అది నెలకు కానీ వారానికి కానీ, దాంట్లో కూడా కొంత మొత్తంలో పొదుపు చేసుకునేటువంటి ప్రక్రియను పిల్లలకు అలవాటు చేసే కార్యక్రమం చేయాలి. దాని ఏంటంటే చిన్నపిల్లలకైతే ఈ కిట్టి బ్యాంకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వారికి ఒక నెల తర్వాతనో సంవత్సరం తర్వాతనో ఆ కిట్టి బ్యాంక్ ఓపెన్ చేసి వారు కోరుకున్నటువంటి ఒక వస్తువును కనుక కొనిపించినట్లయితే వాళ్ళకు ఆనందంతో పాటు కుటుంబం పైన భారం పడదు, పిల్లలకు కూడా ఓహో ఇలా ఈ విధంగా డబ్బులు మనం పొదుపు చేసి పెట్టుబడి పెట్టుకోవడానికి, అంటే కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి ఈ పొదుపు అనేటువంటిది అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మనం మధ్యతరగతి ప్రజలం, మాకు వచ్చేటువంటి ఆదాయం తక్కువ, మరి అవసరాలు ఉన్నాయి, వాటి ఎట్లా ఖర్చును
తగ్గించుకునే చేసే ప్రయత్నం చేయాలి. మనకు వచ్చేటువంటి ఆదాయంలో ఈరోజు ముఖ్యంగా సింహ భాగం ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాం. అంటే వివిధ ఆరోగ్య కారణాల రీత్యా వయసులో యంగ్గా ఉన్నప్పుడు మనకి తెలియకపోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా ప్రధానంగా మనకు ఉపయోగపడుతుంది. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే ఒక కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం 1 లక్ష రూపాయలు తక్కువ ఉన్నప్పటికీ మీకు సంవత్సరానికి 3-4 వేలు లేదంటే 6 వేలుగా ప్రీమియం కట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ప్రీమియం కూడా తీసుకున్నట్లయితే ఏదైనా నష్టం జరిగినప్పుడు అనుకోని ప్రాణ నష్ట కుటుంబంలో జరిగినప్పుడు వారికి కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు కాకపోయినా కనీసం పెద్దవాళ్ళందరికీ కూడా, అంటే దాదాపుగా 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు లేదంటే 25 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా పాలసీలు తీసుకున్నట్లయితే కొంత మేరకు ప్రయోజనం ఉంటుంది. అలాగని ఉన్న డబ్బు మొత్తం ఎల్ఐసీల్లో కానీ ప్రీమియమ్స్లో కానీ పెట్టడం అదే అంటే ఇన్సూరెన్స్కి పెట్టడం అనేటువంటిది కాదు, కొంత మేరకు ఒకటి పెట్టుకోవాలి. దాంట్లో కూడా ఏంటంటే టర్మ్ పాలసీ పెట్టుకోవాలి. టర్మ్ పాలసీ ఏంటంటే రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా కుటుంబంలో ఆదాయం ఆర్జించే వ్యక్తికి. అంటే ఇప్పుడు చాలామంది మనం ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలా అంటే ఇవాళ కొంత అమౌంట్ కడతాము, తర్వాత ఒక సమ్మష్యూర్డ్ అంటే ఒక నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 5 లక్షలు లేదంటే 2 లక్షలు మనం ఎంతైతే పాలసీ చేస్తామో అది బోనస్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ టర్మ్ పాలసీలో ఏంటంటే కేవలం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి లబ్ధి జరుగుతుంది. కాబట్టి అక్కడ టర్మ్ ప్రీమియం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైతే ఆర్థికంగా సంపాదిస్తూ జీవనం గడుపుతున్నారో వాళ్ళ మీద ఒక టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే మీకు ఏ రకమైన ప్రాణనష్టాలు కానీ ఇట్లాంటి అనుకోని పరిస్థితులు జరిగినప్పుడు కుటుంబం వీధిన పడకుండా ఇంకొకటి ఉంటుంది. ఇవాళ ఆరోగ్య కారణాల రీత్యా కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ కోసం కావచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రముఖమైనటువంటిది. అందరూ మినిమం అది కూడా 1 లక్ష రూపాయల వరకు ప్రీమియమ్స్ తక్కువగానే ఉంటాయి. మనకు వచ్చేటువంటి ఆదాయంలో నెలకి 100-200 రూపాయలని ఇలాంటి వాటిపైన పెట్టుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ ఇన్సూరెన్స్లు ఎందుకు, అటు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వద్దు అనుకొని వారు కూడబెట్టిన సంపద అంతా ఏదో ఒక రోజు, అంటే అది ఒక ఫ్లాట్ రూపంలో కానీ బంగారం రూపంలో ఉన్నది కూడా ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు లేదంటే ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు పూర్తిగా వారికి ఉన్నటువంటి దాచుకున్న సంపాదించిన సంపద అంతా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం ప్రాణం ముఖ్యం కాబట్టి వాటి కోసం సేవ్ చేసుకోవడం కోసం మనం ఖర్చు పెడతాం. కాబట్టి వాటిని కేవలం ఏదో అది ఎప్పుడో జరుగుతుందో చూసుకుందనేటువంటి ధోరణి కాకుండా ఒక ప్లాన్డ్గా మినిమం ఒక లైఫ్ ఇన్సూరెన్సు, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా తీసుకోండి. చిన్న ప్రతి తీసుకోండి, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా 1 లక్ష రూపాయలు తీసుకోండి. సో దట్ ఎప్పుడైనా ఇట్లాంటి అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు కుటుంబానికి ఆదరుగా ఉంటుంది, రీఎంబర్స్మెంట్లు వస్తాయి. మార్కెట్లో చాలా రకాల పాలసీస్ ఉన్నాయి, వాటిని మనం మంచి తీసుకోవచ్చు. ఇది ఒకటి ప్రధానంగా మనకు వచ్చినటువంటి సేవింగ్స్లో ఇన్సూరెన్స్ వైపు కూడా ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. వచ్చిన చిన్న చిన్న ప్రీమియమ్స్ అయినా మనం కట్టుకునే విధంగా చేసుకోవాలి. రెండవది, ఇది ఒకటి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నాము, రెండవది ఇన్సూరెన్స్లు కొంత అమౌంట్ పెట్టుకున్నాము, తద్వారా ఆర్థిక ఒడిదుడుకులు ఉండవు. ఇప్పుడు నా పిల్లల చదువుల కోసం కావచ్చు, పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, నేను ఏ రకంగా డబ్బును సంపాదించుకోవాలి? ఎందుకంటే మార్కెట్లో అవసరాలు పెరుగుతున్నాయి, అన్నిటికీ వస్తు సేవలకు రేట్లు పెరుగుతున్నాయి, మరి నా పిల్లల భవిష్యత్తుకు నేను ఏం చేయగలుగుతాను, నాకు వచ్చేటువంటి ఆదాయమే తక్కువ అనుకున్నప్పుడు కూడా ఇవాళ పోస్ట్ ఆఫీసులో మొబైల్స్లో కూడా యాప్లోకి వచ్చాయి. గతంలో పోస్ట్ ఆఫీస్ సేవలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండే కానీ ఇవాళ మొబైల్ కొంత టెక్నాలజీ మీద మొబైల్స్ ఆపరేట్ చేసే విధానం అవగాహన ఉన్న వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ని ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కూడా మీ చిన్న చిన్న మొత్తాలని అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.